हाई पिल्ल हवर यू बहुरा लाइव यूट्यूब संडे स्कूल की हावने मन गत वारे अभी केवल देवन कृप मतमे देवन कृप लेते मन इला सजीव सजीव लेम आये कृप द्वारा मन ब्रतिकिना अंदे बड़ी देव के समस्त मेम गणत प्रभाव ऐसी मतमे चलने का आमेन आमेन ओके इपड़ మనం మన మధ్య ఉన్న ఉదయాన్ని వచ్చి ఈ యొక్క యాక్షన్ సాంగ్స్ లోకి మనల్ని నడిపిస్తాడు. హాయ్ పిల్లలు, ఎలాగున్నారు? బాగున్నారు కదా? ఈ వారం అంతా కాపాడిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హాయ్ పిల్లలు, ఈ కింద వారం మీకు ఒక ఎక్సర్సైజ్ నేర్పాను. ఎక్సర్సైజ్ ఏంటంటే ఆరు రెడీ అనగానే జేఈఎస్ యుఎస్ జీసస్. ఆ ఎక్సర్సైజ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనం సాల్వ్ చేసుకోవచ్చు పిల్లలు. అడి రెడీ అనగానే ఏం చేయాలి? ఓకే పిల్లలు, are you ready? J E S U S Jesus. చిన్న కుమార్ కథ చెప్పుకుందాం పిల్లలు. ఒక ఒక అతని పేరు యాషన్, ఒక అతని పేరు శామ్యుల్ ప్రభాకర్. ఏంటంటే పెద్దోడు పేరు శామ్యుల్ ప్రభాకర్, చిన్న పేరు యాషన్. పెద్దోడు శామ్యుల్ ప్రభాకర్ ఇంట్లోనే ఉండేవాడు. ఇంట్లోనే అంటే అలా అని చెప్పిన మాట వినేవాడు. చిన్నోడు గాషన్ మాత్రం అలా అని చెప్పిన మాట వినేవాడు, కానీ ఎక్కువ ఫ్రెండ్స్ మాట వినేవాడు. అవును పిల్లలు, మనం కూడా ఫ్రెండ్స్ మాటలు ఎక్కువ వినకూడదు పిల్లలు. మన యేసు మాటలు విన్నంటే తండ్రి మాట అంటే అర్థం. అక్కడ యేసు మాటలు విన్నారు పిల్లలు. అక్కడ అక్కడ ఫ్రెండ్స్ కన్నా ఎవరి మాట ఎక్కువ? తండ్రి మాట పిల్లలు. తండ్రి ఎవరు మనం ఏ మార్గం నడిపిస్తారు? మంచి మార్గం పిల్లలు. మరి ఫ్రెండ్స్ ఏ మార్గం నడిపిస్తారు పిల్లలు? చెడు మార్గం పిల్లలు. అందుకే పిల్లలు మనం మాత్రం కూడా ఈ గ్లాషన్ లో కాకుండా శామ్యుల్ ప్రభాకర్ వల్ల మనం ఉందాం పిల్లలు. తండ్రి పన్న మనం కూడా యేసు తండ్రి మాట మనం విన్నాం పిల్లలు. ఫ్రెండ్స్ మాట అంటే చెడు మార్గంలోకి వెళ్ళిపోతాం పిల్లలు. అందుకే పిల్లలు యేసు మార్గం మనం తెలుసుకున్న పిల్లలు మనం అందరం కూడా పాటల్లోని మనములుగా స్టార్ట్ చేద్దాం పిల్లలు. ఈ ఫస్ట్ పాట పాడుకుందాం. ఆరు రెడీ చెప్పండి. ఆరు రెడీ. జేఈఎస్ యుఎస్ జీసస్. ఓకే పిల్లలు, ఫస్ట్ పాట పాడుకుందాం. అల్లెలూయా అల్లెలూయా స్తోత్రము, అల్లెలూయా అల్లెలూయా స్తోత్రము, అల్లెలూయా అల్లెలూయా స్తోత్రము, అల్లెలూయా అల్లెలూయా స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో, కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. J-E-S-U-S Jesus. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం రెండో పాట పాడుకొని దేవుని మహిమ పొందుదాం. Thank you.
బల్ల 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 ఓ దేవా మన్నే తీసి చక్కలైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటలే గొప్పగా ఉన్నదయా జీవా పాదాలు నింపగలే జీవికనై తినయా నీ రూపం నాకిచ్చుటలే గొప్పగా ఉన్నదయా యేసురాజు వారసుని యాక్షన్ సాంగ్. ఈ వారం మనం మళ్ళా అది రిపీట్ చేసుకుందాం, ఓకేనా పిల్లలు? పరలోక పౌరునిగా యేసురాజు వారసునిగా
ఎదిగెదను నేను అనుదినము, ఎదిగెదను నేను అనుక్షణము, యేసునిలా 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 యేసునిలా. పరలోక పౌరుడిగా యేసురాజు వానిసునిగా ఎదిగెదను నేను అనుదినము, ఎదిగెదను నేను అనుక్షణము, యేసునిలా 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 యేసునిలా. విశ్వాసం కాపాడునులై కాపరుగులు తుడముండించి, విశ్వాసం కాపాడునకై నా పరుగులు తుడముండించి, రాజులైన యాజకులు ఇంట ఎదిగెదను నేను అనుక్షణము, ఎదిగెదను నేను అనుక్షణము, యేసునిలా 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 యేసునిలా. హల్లెలూయా. ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్స్ లో మనం నేర్చుకున్నాం, అన్ని ఒక పాట పాడాను, నేను మూడు పాటలు పాడాను. మనం విలువైన సమయంకి మనం వచ్చాము, ఆరాధనలోకి వచ్చాము, రాత్రి స్టోరీలోకి వెళ్తాము. పిల్లలు, ఈ విలువైన సమయంలో మనం వేస్ట్ చేయకుండా అందరు కూడా కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. ఏదంటే యేసునే మనం చాలా ప్రేమించాలి, ఎందుకంటే ఎంతమంది కరుణతో బాధపడి చనిపోతున్నారు. అందుకే మనం కూడా యేసే మన కాపుదలు ఉండాలని మనం ముందుకు మేము సాగుదాం. అందరు కళ్ళు మూసుకొని, ప్రతి ఒక్కడు కళ్ళు మూసుకొని సదాకాలంతో మనం దేవుని దీవించి ఆస్వాదించుదాం. అందరు కూడా స్తుతిద్దాం, ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ప్రేమల దేవారికే స్తోత్రాలు స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా పాటించుకోండి. ఇది విలువైన సమయము. దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, ఆయన ఆలోచన మనం ఉండాలి, యేసు కృపలో మనం ఉండాలి. ప్రతి ఒక్కరి స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం, సదాకాలము యేసుతోనే మనం జీవిద్దాం, యేసుతోనే మనం ఉందాం. సదాకాలం అంతా యేసు ఉన్నట్టు మనం జీవిద్దాం. దేవుని స్తుతిద్దాం, ప్రతి ఒక్కరిని స్తుతిద్దాం. స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం. సుదే 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 సుది పాతుడా నీకే స్తోత్రం స్తోత్రం. రాజతి రాజా నీకే స్తోత్రం. కనుమైడా స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మా కాపుదలిచ్చిన దేవానికే స్తోత్రం. మా సంవత్సరం ప్రతి సంవత్సరం నుంచి విడుదల వచ్చిన దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి పిల్లలు పాడండి పాడండి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. 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 పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. పాపాలలోబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా.
ఈ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా ఈ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా యేసరాజాలికే సోదరం 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 యేసయ్యా ఇప్పుడు ఒక పిల్లలు అందరూ కూడా స్తుతిద్దాం స్తుతిద్దాం ప్రతి ఒక్క పిల్లలు సోదరం 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 యేసు రాజును కాపాడు యేసయ్య మన కాపాడిన దేవుడికి యేసు రాజు కాపాడు కాపాడిన దేవుడికి సోదరం సోదరం చెల్లిద్దాం ప్రతి ఒక్కరు సోదరం చేసిన యేసయ్య యేసరాజు సోత్రాలు చెల్లించిన ప్రతి ఒక్క బిడ్డ సోదరం 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 మన ఎంత కరుణ రాకుండా కాపాడిన దేవుడికి సోదరం సోదరం యేసయ్య సోదరం యేసయ్య పిల్లలందరూ కూడా మూసుకుంటే మనం ప్రార్థన ముగిద్దాం. ప్రేమల దేవానికి సోత్రం చెల్లించిన వేసరాజాలకే చదివేసయ్య ఈ ఆరాధన అంతా మీరు ఉన్నాడు ధరిపించండి చదివేసయ్య ఈ ఆరాధన ఏ తప్పు మిస్టేక్ ఉన్నా క్షమించండి దేవేసయ్య మా తప్పులు ఉంటే క్షమించండి సీఎస్ రాజ్యానికే చదివేసయ్య ఈ ఆరాధన ఇంకా సాగులు దయ చూపించినసయ్య మీరు అక్కడ వచ్చిన వాళ్ళకి యూట్యూబ్ ఆరాధన జరుగుతూనే ఉండాలి తెచ్చినసయ్య ఏ గలుపులు రాకూడదు ఏసయ్య అందరికి ఐక్యతగా ఉండాలి సీఎస్ రాజ్యానికే సోత్రం వేసరాజాలకే చదివేసయ్య ఈ సండే స్కూల్ పిల్లల గురించి ప్రార్థన చేసయ్య ఆ పిల్లల ఇంట్లో ఏ సమస్య ఉందో తీర్చండి దేవానికి ఈ కరోనా నుంచి విడుదల దయచేసి ఈ మూడో దశ పిల్లల పైకి వెళ్తుందంటేసయ్యా ఏస్తున్నాములో ఏ పిల్లల పైకి వెళ్ళకుండా కాపుదల దయచి చూపించేసి ఈ ప్రార్థన ఏం తప్పు ఉంటే మన్నించుమని అడుగుతున్నాను దేవానికి చూద్దామేసయ్యా మా పాపను క్షమించండి దేశరాజ్యానికి చూద్దామేసయ్యా పిల్లల బిడ్డల దేశరాజ్యానికి సోదరమేశ్వరాజ్యానికి చూద్దామేసయ్యా మా పిల్లలందరినీ దీవించాలని ఆశీర్వదించేసయ్యా ప్రతి ఒక్కరిని దీవించాలని దేశరాజ్యానికి చూద్దామేసయ్యా ప్రతి బిడ్డని ఆ సమస్యలన్నీ తీర్చి మీరే సాయించండి దేవానికి చదివేసయ్యా ఈ యేసయ్యా ఈ ఆరాధన అంతా కూడా అనంతర వాకు మీరే దయ చూపించండి దేవేసయ్యా పాటల్లో ఆరాధన అన్నింటిలో కూడా వాక్యంలో కూడా ముందు సాగుడు దయచినసయ్యా ఈ విలువైన సమయంలో నేను సయ్యా ఈ ఆరాధన చేస్తున్నప్పుడు విలువైన సమయం అంతా మీ కాపుదల దయ చూపించమని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఓకే పిల్లలు ఇప్పుడు మనం అన్ని కథ చెప్పినప్పుడు సర్దిగా వినండి అటు ఇటు వెళ్ళిపోకండి ఆయన ఏసే కథలు మనం విన్నాం. పిల్లలు ఇప్పుడు దాకా మనం యాక్షన్ సాంగ్స్ ద్వారా ఆరాధన ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచాం కదా, అయితే ఇప్పుడు మనము ఒక కథ నేర్చుకుని ఆ కథ ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరుద్దాం. ఓకేనా పిల్లలు? కేవలము ఇది జరుగుతుంది దేవుని మహిమార్థమే జరుగుతుంది, ఏసే నామం మాత్రమే మహిమపరచబడాలి. ఓకేనా పిల్లలు? ఇక్కడ ఏసే మాత్రమే మహిమకు పాత్రలు. ఓకేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం, మనం ఎంత తగ్గించబడితే అంతలాగా హెచ్చించబడతాము. ఒక వ్యక్తి తగ్గించబడాడు, ఆ వ్యక్తి పేరేటి? శుంకరి. తను తగ్గించుకుని దేవుని ఎదుట తన తప్పుడు ఒప్పుకోగానే దేవుడు ఏం చేశాడంటే తను క్షమించి మంచి పొజిషన్ లో ఎక్కించాడు. అంతకుముందు వీక్ ఏంటి ఏం చెప్పుకున్నాం, ఒక కొండ స్టోరీ చెప్పుకున్నాం. ఆ కొండ ద్వారా నేర్చుకున్న నీతి ఏంటి, కొండ ద్వారా దేవుడు మనకు నేర్పించిన నీతి ఆల్ ఈజ్ వెల్, అంతా మన మంచికే. దేవుడు ఏం చేసినా మన మంచికే. దేవుడు మనల్ని ఉన్న స్థాయిలో చేయడానికే మనకు మొట్టమొదటిగా శ్రమల్ని అనుమతిస్తాడు. శ్రమలు వచ్చాయంటే అది మనం చివరికి ఒక మంచి పొజిషన్ వెళ్ళడానికి ఆ శ్రమలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. ఒక స్టెప్స్ లాగా శ్రమలన్నీ మనకి ఉపయోగపడతాయి. అది ఈరోజు ఒక మంచి కథ నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే బైబిల్లోని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఏంటంటే నోవావు. ఏంటి నోవావు? ఆ నోవావు అనే వ్యక్తి దేవుని దృష్టికి నీతిపరుడుగా తన తరము వారందరిలో నిందారీతుడిగా ఉన్నాడంటే ఎలా ఉన్నాడు, దేవుని దృష్టికి నిందారీతుడిగా తన తరము వారందరిలో నిందారీతుడిగా నీతిమంతుడిగా యథార్థవంతుడిగా దేవుని దృష్టికి ఉన్నాడంట. దేవుడే చెప్తున్నాడు ఏమని అంటే నోవావు
వాళ్ళ తరం వారందరిలో కూడా అంటే నోవాతో ఇప్పుడు నేను ఉన్నాను, ఉదయాన్ని ఉన్నారు, అలాగే మమ్మీ మా డాడీ ఉన్నారు, అలాగే మాకు చుట్టుపక్కల ఉన్నారు, వారందరిలో కూడా నేను దేవుని దృష్టికి మంచిగా కనిపించను అనుకో, దేవుడు అంటాడు ఏమనంటే మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికన్నా ప్రపంచంలో ఉన్న వారందరికన్నా నువ్వు నా దృష్టికి ప్రియముగా జీవించావు, నిందారహితుడిగా జీవించావు దేవుడు అంటాడు. అదే రీతిగా నోవాహు కూడా దేవుని దృష్టికి ఎలా జీవించాడంట, నిందారహితుడిగా యథార్థవంతుడిగా జీవించాడంట. ఇప్పుడు చాలా మంది నటిస్తారు. ఎక్కడ నటిస్తారు? మనుషుల దగ్గర నటిస్తారు. మనుషుల దగ్గర చాలా భక్తి పరులుగా ఉన్నట్లు, చాలా యథార్థవంతులుగా ఉన్నట్లు, అల్లరి చేయని వారిగా ఉన్నట్లు నటిస్తారు. మనం కూడా చాలా సార్లు అలాగే చేస్తాం. మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చినా, లేదా మన యొక్క రిలేటివ్స్ మన బంధువులు గాని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర ఎలాగా ఉంటాం అంటే పిన్ డ్రాప్ సైలెన్స్, చాలా సైలెన్స్ ఉండి ఉంటాం. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చాలా అల్లరి చేస్తాం. అది నటించడమే కదా, అలా నటిస్తాం కొన్ని కొన్ని సార్లు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మన పేరెంట్స్ పరువు తీయకూడదని మనం వాళ్ళ దగ్గర చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంటాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో మనం చాలా అల్లరి చేసేస్తాం. కానీ అలా ఇక్కడ నోబాబు మనుషుల దగ్గర ఉండలేదు. అలా ఎవరి దగ్గర ఉన్నారు? దేవుని దృష్టిలో. అంటే దేవుని దృష్టిలో అతను నీతిపరుడుగా యథార్థవంతుడిగా ఉన్నాడంటే ఆయన నిజంగా నటించడం లేదు, ఆయన నిజంగానే ఆయన యథార్థవంతుడిగా నీతిపరుడిగా ఎవరి దృష్టికి ఉన్నాడు? దేవుని దృష్టికి. అంటే దేవుడు హృదయాన్ని కూడా చూస్తాడు తెలుసా. దేవుడు హృదయంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, మనసులో ఏం ఆలోచిస్తున్నావు కూడా దేవుడు చూస్తాడు. దేవుడు నోవాబు మనసులో కూడా గ్రహించగలడు. అంటే దేవుడు నోవాబు నీతిపంతుడు అన్నాడంటే యథార్థవంతుడు అంటే నోవాబు నిజంగా ఉన్నట్లా నటించినట్ల, నోవాబు నిజంగానే యథార్థవంతుడిగా జీవించాడు, నీతిమంతుడిగా జీవించాడు నోవాబు. ఈరోజు మనం కూడా నోవాబు లాగా జీవిద్దామా? నోవాబు తన చుట్టూ ఉన్న వారందరికంటే నోవాబు నీతిమంతుడిగా ఉన్నాడు. అయితే నోవాబు అలా ఉండడం వల్ల దేవుడు ఏం చేశాడు తెలుసా? నోవాబు ద్వారా నోవాబు పిల్లల్ని, నోవాబు పిల్లలు వాళ్ళ వైఫ్స్ ని అలాగే నోవాబు వైఫ్ ని కూడా ఏం చేశాడంటే రక్షించాడు. ఈరోజు నువ్వు గాని నేను గాని దేవుని దృష్టికి మంచిగా బ్రతికా అనుకోండి, మన ద్వారా మన పేరెంట్స్ దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. మన ద్వారా మన దేశాన్ని దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ఈరోజు మనం దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉండి దేవుని దృష్టికి ప్రార్థన చేసాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ అమ్మాయి నా దృష్టిలోని చాలా యథార్థవంతుడిగా జీవించింది, ఈ అబ్బాయి నా దృష్టిలో చాలా నీతిమంతుడిగా జీవించాడు, కనుక ఈ అమ్మాయి అడిగింది కాబట్టి వారి దేశాన్ని రక్షిద్దాం, వారి కుటుంబాన్ని రక్షిద్దామని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన ద్వారా మన కుటుంబాన్ని రక్షిస్తాడు. నిజంగా నోవాబు ఆ రోజు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా లేకపోయాడు అనుకో, ఆ రోజు ఏమొచ్చింది తెలుసా? నోవాబు కాలంలోని వర్షము 40 రోజులు వచ్చిందంట. 40 రోజులు మార్నింగ్ సాయంత్రం అంటే 24/40 డేస్ వర్షం ఆగకుండా తుఫాన్, పెద్ద తుఫాను. ఇక్కడ మన ఇంట్లో మన ఇంటి దగ్గర చిన్న చిన్న తుఫాన్లకే మనం చాలా భయపడిపోతాం, కానీ అక్కడ చాలా పెద్ద తుఫాన్ వచ్చిందంట. 40 డేస్ ఆగకుండా పెద్ద తుఫాన్ వస్తే మరి చచ్చిపోవాలి కదా నోవాబు. కానీ చచ్చిపోలేదు. దేవుడు ఏం చేశాడంటే నోవాబుకి ఒక ప్లాన్ ఇచ్చాడు. ఏమని? నువ్వు ఒక ఓడ కట్టుకొని ఆ ఓడలోని నువ్వు, నీ ముగ్గురు పిల్లలు, వాళ్ళ ముగ్గురు భార్యలు, అలాగే నీ భార్య, మీతో పాటు ఈ లోకంలో ఉన్న సమస్త జంతువుల్లో 2 మగది ఒకటి ఆడది ఒకటి, అలాగే ప్రతి జాతిలోని ప్రతి జంతువుని కూడా ఆ యొక్క వార్డ్లో పెట్టు అని దేవుడు నోవాబుకి ఒక ప్లాన్ ఇచ్చాడు. నోవాబుకి దేవుడు ప్లాన్ అవ్వడానికి కారణం మొట్టమొదటిగా ఏంటంటే నోవాబు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా నీతిమంతుడిగా జీవించాడు. మొట్టమొదటిగా దేవుడు నోవాబుని రక్షించడానికి కారణం ఏంటంటే దేవుని దృష్టికి నోవాబు యథార్థవంతుడిగా నీతిమంతుడిగా రక్షించబడ్డాడు. రెండోదిగా నోవాబు దేవుడు చెప్పినట్టునే ఏం చేశాడంటే విధేయత చూపించాడు. ఏం చేశాడు? విధేయత చూపించాడు. ఎందుకు ప్రభు ఎలా చెయ్యాలి అది ఇది అని క్వశ్చన్స్ చేయలేదు. దేవుడు చెప్పాడు నాకు అదే వేదం, దేవుడు ఏం చెప్తే నేను అదే చెయ్యాలి అని చెప్పి దేవుడు చెప్పిన వెంటనే
నోవా చేయడానికి రెడీ అయ్యాడు. సో ఈ రోజు మన పేరెంట్స్ ఏమని చెప్తేనే ఉండమ్మ వెళ్తానులే అమ్మా, ఆ బాటిల్ తీస్తానులే అమ్మా, ఆ కొట్టుకు వెళ్తానులే అమ్మా అని మనం ఏం చేస్తాం, నెగ్లిజెన్స్ చేసేస్తాం. మన మాట విన్నాం, విధేయత చూపించాం, నోవా అక్కడ విధేయత చూపించాడా లేదా, మీలాగా లేదా నాలాగ్ గానీ మీలాగ్ గానీ నెగ్లిజెన్స్ చేసిరా వెళ్దాంలే అమ్మా, ఆ వెళ్దాంలే అమ్మా అని నెగ్లిజెన్స్ చేసిరా కాదు. నోవాబు దేవుడు చెప్పాడు, దేవుడు ఏం చెప్పినా మన మంచికే. సో వాటర్ కట్టడానికి సిద్ధమయ్యాడు. వాటర్ కట్టడానికి సిద్ధం అవడమే కాదు, నోవాబు తన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఏం చేశారు తెలుసా, వాళ్ళు కూడా బ్రతకాలి, వాళ్ళు కూడా రక్షించబడాలని ఓడ కడుతూనే నోవాబు వారికి సువార్త చెప్పాడు, ఈ ఓడలోకి వచ్చి నాతో పాటు నివసించండి, లేదంటే 40 రోజుల్లో పెద్ద వర్షం రాబోతుంది, ఆగదు 40 రోజులు, ఉదయం రాత్రి 24/40 డేస్ వర్షం అలాగే వస్తూ ఉంటది, మీరు మనము చనిపోకుండా ఉండాలంటే ఓడలో ప్రవేశించండి నోవాబు చెప్పాడు అందరికి. కానీ ఆ ప్రజలెవరు కూడా వినలేదు. కానీ నోవాబు అయినా చెప్తూనుండి దేవుడి మాట విధేయ చూపిస్తూ ఒక పెద్ద ఓడ కట్టించి ఏం చేశారంటే ఆ పిల్లల్ని, వాళ్ళ వైఫ్ని, అలాగే నోవాబు వైఫ్ని, నోవాబు అలాగే ఆహారాన్ని, అలాగే జంతువులన్నింటిని కూడా నోవాబు ఏం చేశాడు, ఆ ఓడలో ఎక్కించి భద్రపరచగానే దేవుడు ఏం చేశాడంటే ఆ ఓడ తలుపుల్ని వేసేసాడు. దేవుడు ఆ ఓడ తలుపులు వేసేయగానే ఆ ఓడ మూసుకుపోయింది. ఆ ఓడ మూసుకున్న తర్వాత, ఆ ఓడ తలుపులు మూసుకున్న తర్వాత 40 రోజులు వర్షము ఎడతెరగకుండా, అంటే ఆగకుండా అలాగ వర్షం పడుతూనే ఉంది. పడుతూ అక్కడున్న జనాభా మొత్తం చచ్చిపోయారు. అక్కడున్న మొత్తం అందరూ చచ్చిపోయారు. ఏ జంతువులైనా అందులోకి ఎక్కకపోతే ఆ జంతువులు చచ్చిపోయి, ఎవరైనా మనుషులు అందులోకి వెళ్ళలేను, చాలా మంది అసలు ఎవరు కూడా వినలేదు నోవాబు మాటని. నోవాబు వాళ్ళ ముగ్గురు భార్యలు, ముగ్గురు కుమారులు, అలాగే నోవాబు ముగ్గురు కుమారులు, వాళ్ళ ముగ్గురు కుమారులు, ముగ్గురు భార్యలు, నెక్స్ట్ నోవాబు భార్య, ఈ యొక్క 8 మంది మాత్రమే నోవాబు, 8 మంది మాత్రమే ఆ యొక్క ఓడలోకి ప్రవేశించారు. ఆ 8 మందితో పాటు సమస్త జంతువుల 2 జత చెప్పున ప్రవేశించి అవి మాత్రమే ఆ యొక్క దాంట్లో సురక్షితంగా ఉన్నాయి ఓడలోని. అప్పుడు దేవుడు ఆ యొక్క డోర్ లాక్ చేస్తాడు. పెద్ద వర్షం రాగానే ఆ పెద్ద వర్షంలో అందరు చచ్చిపోయారు. అయితే నోవాబు, నోవాబు కుటుంబాన్ని రక్షించబడ్డానికి కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా నోవాబు ఏమయ్యాడు, నోవాబు దేవుని దృష్టికి ఎలా జీవించాడు, యథార్థవంతుడిగా నిందారహితుడిగా జీవించాడు. రెండోదిగా నోవాబు దేవుడు చెప్పిన మాటకి వెంటనే విధేయ చూపించాడు. ఎందుకు ఏమిటి అలా లేదు, దేవుడు ఏం చెప్పాడో నేను అది చెయ్యాలి అని చెప్పి వెంటనే విధేయ చూపించాడు. విధేయ చూపించడమే కాదు, మూడోదిగా నోవాబుతో పాటు అనేక మంది రక్షించబడాలని చెప్పి అనేక మందికి చెప్తే వాళ్ళందరూ నోవాబుని వెర్రివాడుగా చూశారు. కానీ వాళ్ళు వెర్రివాడుగా చూశారు, కానీ వాళ్ళు రక్షించబడ్డారా, వాళ్ళు బ్రతికారా అంటే బ్రతకలేదు. నోవాబు బ్రతికాడు. నోవాబు దేవుని మాటకు విధేయ చూపించాడు. నోవాబు దేవుని దృష్టికి అద్దెబద్దగా ఉన్నాడు. మొట్టమొదటిగా నోవాబు వాళ్ళ కుటుంబం బ్రతకడానికి కారణం ఏంటంటే, నోవాబు దేవుని దృష్టికి ఎలాగా యథార్థవంతుడిగా నిందారహితుడిగా జీవించాడు. రెండోదిగా నోవాబు దేవుని మాటకి విధేయత చూపించాడు. ఈరోజు మనం కూడా బ్రతకాలి అంటే, ఈరోజు చూసారు కదా అప్పట్లో నోవా కాలంలో వచ్చిన వర్షాలలాగా ఇప్పుడు రావట్లే, కానీ ఇప్పుడు ఏమొస్తున్నాయి, కరోనా వైరస్ అని వివిధ రోగాలు వస్తున్నాయి. సో ఈ వివిధ రోగాల నుంచి, ఈ యొక్క కరోనా వైరస్ నుంచి కానీ ఏమైనా రోగాల నుంచి మనం ఏంచి తప్పింపబడాలంటే ఏం చేయాలి, మొట్టమొదటిగా దేవుని దృష్టికి యథార్థవంతులుగా కనిపించాలి. ఎలాగా దేవుని దృష్టికి యథార్థవంతులుగా కనిపిస్తే మనము, మన ద్వారా అనేక మంది ఏం చేయబడతారు, రక్షించబడతారు, స్వస్థపరచబడతారు. ఎందుకంటే నోవా ద్వారా వాళ్ళ కుటుంబం రక్షించబడిందా లేదా, కాపాడబడింది కదా. అలాగే మన ద్వారా కూడా అనేక మంది కాపాడబడతారు. కాపాడబడాలంటే మనం దేవుని దృష్టికి పాపం చేయకుండా, అంటే అబద్ధం ఆడకూడదు, మనం చిన్న చిన్న తప్పులు చేస్తాం చిన్న వయసులో, ఆ చిన్న వయసులో చేసిన చిన్న చిన్న తప్పులు ఏవి కూడా చేయకూడదు. దేవుని దృష్టికి యథార్థవంతులుగా నిందారహితులుగా జీవించాలి. రెండోదిగా ఏంటంటే, దేవుడు చెప్పిన మాటకి విధేయ చూపించాలి. అంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి, అంటే సన్మానించే సాల్వ్ అయ్యేసేవి కాదు, వారి యొక్క చెప్పిన మాటలు మనము విధేయ చూపించాలి. వారు ఏం పని చెప్తున్నా వారు విధేయ చూపించాలి, తల్లిదండ్రులకు విధేయ చూపించాలి, దేవుని దృష్టికి కూడా విధేయ చూపిస్తే మనము ఈ యొక్క కరోనా వైరస్ నుండి తప్పించబడతాము. కరోనా వైరస్ నుండి కాదు, ఎటువంటి రోగాలు వచ్చినా కాపాడబడతాం, ఒకవేళ వచ్చినా సరే స్వస్థపరచబడతాం. ఎప్పుడు స్వస్థపరచబడతాం అంటే మన దేవుని దృష్టికి ఎలాగుండాలి,
యథార్థవంతులుగా నిందరహితులుగా ఉండాలి. అలాగే రెండోదిగా విధేయ చూపించాలి. ఈ రెండు నోవావని కాపాడింది, నోవావనే కాదు నోవావు కుటుంబాన్ని కూడా కాపాడింది. మనలో ఈ రెండు ఉన్నాయనుకోని, నిందరహిత యథార్థవంతం అదే నిందరహితగా యథార్థవంతులుగా దేవుని దృష్టికి జీవించాలి, అలాగే విధేయ చూపించాలి. ఈ రెండు విషయాలు మనలో ఉంటే మనం కూడా కాపాడబడతాం. మన ద్వారా మన దేశము ఒకవేళ మనం చెప్పే మాటలు విన్నదనుకోండి, రక్షకుడైన యేసుని తెలుసుకుందనుకోండి, కాపాడబడుతుంది. ఒకవేళ మనము ఈ యొక్క కరోనా వైరస్ నుండి కాపాడబడకపోయినా, లేదా ఏవైనా రోగాల నుండి కానీ కాపాడబడకపోయినా, మనము నరకమనే అగ్ని ఉంటుంది. రెండో నరకమనే అగ్ని ఉంటుంది. ఆ అగ్నిలో మనం పడవేయబడం. ఎందుకు పడవేయబడం అంటే మన దేవుని దృష్టిలోని యథార్థవంతులుగా కనిపించాం కాబట్టి. దేవుని దృష్టికి యథార్థవంతులుగా కనిపించి ఆయన మాటకు విధేయ చూపించి లోబడితే మనము నరకమనే అగ్నిగుండంలో పడవేయబడము. ఓకేనా? ఆ యొక్క అగ్నిగుండంలో ఆ యొక్క మరణం నుండి తప్పించబడాలి అంటే, ఏ మరణము? సహజంగా అందరికీ మరణం వస్తుంది, గాని నరకమనే అగ్నిగుండం నుండి తప్పింపబడాలంటే మనం యథార్థవంతులుగా నిందరహితులుగా జీవించాలి, దేవుని మాటకి విధేయ చూపించాలి, ఆయన ఏం చెప్తే ఆయన ఇచ్చే ఆజ్ఞలు పాటించాలి, ఆయన చెప్పే ప్రతి మాటకి మనం లోబడిపోవాలి. ఓకేనా పిల్లలు? ఈ యొక్క మాటలు మన హృదయంలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓకే పిల్లలు, కిందటి వారం ఒక మనం కంతస్థ వాక్యం నేర్చుకున్నాం. అంతకుముందు ఒక వారం కంతస్థ వాక్యం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక కంతస్థ వాక్యం నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యెషయా గ్రంథము 43:4. యెషయా గ్రంథము 43:4. నీవు నా దృష్టికి ప్రియుడువైనందున గణుడువైతివి. నిజమే కదా. నోవావు దేవుని దృష్టికి ఎలా జీవించాడు? ప్రియుడుగా, యథార్థవంతుడుగా, నందరహితుడిగా జీవించడం వల్ల నోవావు వాళ్ళ కుటుంబం ఘనంగా అంటే రక్షించబడిందా లేదా? రక్షించబడ్డాం. చుట్టూ ఉన్నదందరూ చచ్చిపోయి వీళ్ళు ఒక్కరు రక్షించబడ్డారు. అది వాళ్ళు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా జీవించడం వల్ల. ఎలాగా దేవుని దృష్టికి యథార్థవంతుడిగా జీవించడం వల్ల వాళ్ళు గణులేయలేరా? ఘనమే కదా, నిజమే. ఆ విషయము రక్షించబడ్డము కాపాడడం అంటే ఘనమైన విషయమే అది. సో మనము నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గణుడు వైతమని యెషయా గ్రంథం 43:4 చెప్పింది. మనం దేవుని దృష్టికి ఎలాగ ఉండాలి? ప్రియంగా ఉంటే మనము గణపరచబడతాం, అన్ని విషయాల్లో గణపరచబడతాం, కాపాడబడతాము, స్వస్థపరచబడతాము. ఓకేనా పిల్లలు? ఈ యొక్క వాక్యము మీరందరూ కూడా శ్రద్ధగా నేర్చుకోండి. కథ ద్వారా దేవుని మహిమపరచండి. నోవావులాగా ప్రభువైన యేసుక్రీస్తు వలె జీవిస్తూ ఆయనకు దగ్గర అవుతూ ఆయన కొరకు బ్రతుకుతాం. ఈ యొక్క మాటలు, ఈ యొక్క కంతస్థ వాక్యం మన జీవితాల్లో ఫలింపజేయబడి గాక. ఆమేన్. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, అందరూ పిల్లలు అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఈ యొక్క సండే స్కూల్ యూట్యూబ్ లైవ్ సండే స్కూల్ ని ముగించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీకు వందన స్తోత్రాలు చేస్తాం ప్రభా. ఎంతవరకు ప్రభా మీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన యొక్క కృపా భాగ్యపడి స్తోత్రాలు అయినా ప్రభా. ప్రతి వారం నాయన మీ చిత్తం ఉంటే, మీకు ఇష్టమైతే మీ కృప ద్వారా ఈ యొక్క యూట్యూబ్ లైవ్ సండే స్కూల్ ని కొనసాగించడానికి లిటిల్ ఏంజల్స్ ఫర్ క్రైస్ట్ అనే యొక్క సండే స్కూల్ ని ముప్పదంతగా ఆశీర్వదించండి. అదే రీతిగా నాయన ప్రభా, మీ నామ మహిమార్థమే మేము జీవించాలి ప్రభా. చెప్తున్న నాకు గానీ ప్రభా ప్రోగ్రామ్ నడిపిస్తాను ఉదయానికి కానీ ప్రభా నేను ప్రభా మేమిద్దరం మరుగైపోవాలి, నీ నామం మాత్రం మహిమపరచబడాలి. ఈ యొక్క యూట్యూబ్ లైవ్ సండే స్కూల్ 30 ఆశించండి. అనేక మంది పిల్లల్ని నీ పాదాల చెంతకి చేర్చాలనేదే మా ఆశ ప్రభా. నీ పాదాల చెంతకి ప్రభా అనేక మంది పిల్లల్ని ప్రభా నడిపించడానికి మీ కృపను అనుగ్రహించమని. అదే రీతిగా ప్రభా నోవా వల్లే ప్రభా నిందరీతిగా యథార్థవంతుడిగా నీ దృష్టిలో ప్రభా మనుషుల దృష్టిలో అట్లాగా జీవించకూడదు ప్రభా. మనుషుల దృష్టిలోని ప్రభా మనుషుల దృష్టికి మేము నటించిన ప్రభా గానీ నీ దృష్టిలో మేము తెలిసిపోద్ది మా బ్రతికేటో మా జీవితం ఏంటో. కనుక ప్రభా నీ దృష్టిలో ప్రభా యథార్థవంతులుగా నిందరహితులుగా జీవించడానికి, అలాగే ప్రభా లోకం దృష్టిలో కూడా యథార్థవంతులుగా నిందరహితులుగా జీవించడానికి సహాయం చేయమని. అయినా ప్రభా హృదయ రాశి దేవా, నీ కొరకు బ్రతకడానికి, నీ దృష్టిలో యథార్థవంతులుగా నిందరహితులుగా జీవించడానికి పిల్లల్ని మమ్మల్ని ఆస్వాదించండి. పిల్లల్ని దేశం యొక్క కొనస్థలంలోకి ఎక్కించమని, 30 ఆస్వాదించమని ప్రార్థిస్తూ వేడుకొంచు. ఈ యొక్క కరోనా వైరస్ నుండి ప్రతి ఒక్కరిని తప్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతమాడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.
God bless you. Bye, Pillaloo.